ప్రతిదానికి బురదజల్లడం ఆరోపణలు చేయడం అనేది రాజకీయంలో కామనే కాకపోతే ప్రజా అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలు చేపట్టే సమయంలో కూడా ఇలా బిల్లులు దాఖలు చేయడం కోర్టుకి ఎక్కడం దీన్ని ఎలా చూడాలి అంటే ప్రజా వ్యతిరేక నిర్ణయాల అని అనుకోవాలా ప్రజాపక్ష పాలనకు ప్రతిపక్షం అంటే నిర్మాణాత్మక పాత్ర పోషించాలి అది కాదని చెప్పి ఇలా ప్రతిదాన్ని అడ్డుకోవడానికి ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు ఎటువంటి సంకేతం వెళ్తది దీనివల్ల సార్ అసలు ఆ 5 సంవత్సరాల పరిపాలన బాగాలేదని చెప్పి మేము చంద్రబాబు గారికి 23 సీట్లు ఇచ్చి పక్కన కూర్చోబెట్టామండి ఆయన ఉద్దేశం ఏంటి ఒక 20 సంవత్సరాలు కూర్చొని 20 సంవత్సరాలు మొత్తం బాగా దండుకొని స్కామ్లు గీములు బాగా చేసి ఉన్న భూములు లేకపోతే ఉన్న వనరులన్నీ దోచుకొని ఆ 20 సంవత్సరాల తర్వాత ఇంకా హాయిగా కృష్ణారామ కూర్చుందాం అనుకున్నాడు కానీ ప్రజలు ఏం చేశారు ఈయన వల్ల ఏం కాదు ఏదో 40 ఏళ్ల అనుభవాన్ని మేము పట్టం కట్టాము ఈ 5 సంవత్సరాల్లో ఈయన ఏం చేయలేకపోయాడు సో ఈయన మాకొద్దు సరే మేము జగన్ గారికి ఒక అవకాశం ఇద్దాం అనుకున్నారు ఆయన పక్కన పెట్టారు జగన్ గారికి అవకాశం ఇచ్చారు ఆ అవకాశం వాడుకున్నారు జగన్ గారు 6 నెలల్లోనే మంచి ముఖ్యమంత్రి అనిపించుకున్నారు సార్ ఆయన ఆయనే అన్నాడు నేను 6 నెలల్లో సక్రమంగా పరిపాలన చేయనివ్వట్లేదు కదా మిమ్మల్ని పూర్తిగా ప్రజలకు అందించాల్సిన ఏ పథకాలను ఏ హామీలను అందేలా చేయట్లేదు కదా అడుగడుగున అడ్డంకులే తగులుతున్నాయి ఇప్పుడు ఇదివరకు లోక కళ్యాణం కోసం ఋషులు మహర్షులు చాలా మంది యాగాలు చేసేవాళ్ళు అండి ఆ యాగాలు చేసేటప్పుడు రాక్షసులు వచ్చేవాళ్ళు కానీ అంతిమంగా ఏంటంటే యాగం జరిగేది రాక్షసులు సంహరించబడేవాళ్ళు లోక కళ్యాణం జరిగేది అలాగే ఇప్పుడు కూడా అలాగే జరిగిద్దండి ఏం ప్రాబ్లం లేదు రాక్షసులు ఎంతమంది మీద పడ్డా ఆయన తపస్సు ఆయన చేస్తూ ఉంటాడు ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతాడు ఎక్కడ ఆయన సమన్వయం కోల్పోడు ఎక్కడ ఈ రోజు కూడా ఒక్క మాట పల్లెత్తు మాట అనలేదండి ఎవరు ఎంతమంది ఎన్ని కేసులు వేసినా కానీ ఏం మాట్లాడినా కానీ ఎన్ని సంక్షేమ పథకాలు అడ్డుకున్నా కానీ జగన్ గారు ఒకటే మాట నేను చేస్తాను నేను చేసి చూపిస్తాను మాటల మనిషిని చేతల మనిషిని మాట తప్ప మడం తెప్పం నేను ఏదైతే అనుకున్నానో నేను అది ఖచ్చితంగా చేస్తాను ఇలాంటి చంద్రబాబులు 100 మంది వచ్చినా ఎంత మంది వచ్చినా సరే ఆయన చేసేది ఆయన చేస్తాడు చంద్రబాబు గారికి ఒకటేనండి ఎవరో రాష్ట్రంలో ఈ సంక్షేమ పథకాలు అందుకోకూడదు వాళ్ళకి అందకూడదు వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం వద్దు లేదా స్థలం వద్దు ఇదే కాన్సెప్ట్ అండి ఆ హైదరాబాద్లో కూర్చొని అంత తప్ప ఇంకా వేరే ఉద్దేశం లేదు ఈ రోజు కాదు రేపని ఇస్తారండి పెద్ద విషయమేం కాదు ఇంకా అసలు చంద్రబాబుకు ఉన్న మైలేజ్ కూడా ఏదో 40 ఏళ్ళ నుంచి అంటాడు కానీ అసలు ఆయనకి బ్రెయిన్ ఉందో బ్రెయిన్ లేదో కానీ తెలియదు కానీ ఇలా కేసులు వేయటం వల్ల వాళ్ళ తెలుగుదేశం వాళ్ళకే మైనస్ పాయింట్ అవుతుంది అది ఈ రోజున ఏంటంటే ప్రజలకి ప్రతి దానిలో తెలిసిపోతుంది ప్రతి చిన్న న్యూస్లో తెలిసిపోతుంది చంద్రబాబు ఇలా చేశాడు చంద్రబాబు ఇది ఆపాడు చంద్రబాబు కేసు వేసాడు చంద్రబాబు ఈ సంక్షేమ పథకం ఆపాడు చంద్రబాబు తాలూకా వాళ్ళు ఇట్లా కేసు వేసారు లేకపోతే ఇంకా ఏదో అడ్డుకున్నారని ప్రతి మనిషికి తెలిసిపోతుందండి ఈ రోజుల్లో తెలివి తక్కువ వాళ్ళు ఎవరు లేరు ప్రజలన్నీ గమనిస్తున్నారు ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చినా సరే కనీసం కుప్పంలో చంద్రబాబు కూడా గెలవడండి మేమైతే ఇది ఖచ్చితంగా చెప్తాము చంద్రబాబు ఎన్ని కుతంత్రాలు చేసినా ప్రజలన్నీ మనసులో పెట్టుకుంటారు రేపు వచ్చే ఎలక్షన్లో అసలు 23 సీట్లు కూడా రావు చంద్రబాబు గారికి అంటే ఈ పోరాట దీక్షల వల్ల ఈ పోరాట దీక్షల వల్ల ఈ వ్యతిరేక నిర్ణయాల వల్ల తెలుగుదేశం పార్టీకి మైలేజ్ పెరిగే అవకాశం ఉండదా ప్రజల నుంచి వచ్చేదేం లేదా వాళ్ళకి ఎందుకు ఎందుకు చేస్తున్నట్టు ఇవన్నీ 5 సంవత్సరాల్లో కూడా ఎన్నో పోరాటాలు చేశాడండి కొన్ని వందల కోట్ల దేశాలకే తగలేశాడండి చంద్రబాబు గారు ఏం వరగలేదండి ఇప్పుడు ఆయన హైదరాబాద్లో కూర్చొని జూమ్లో దీక్షలు చేస్తే ఇక్కడ ఎవ్వరు పట్టించుకునేవాళ్ళు లేరు రాష్ట్రం అభివృద్ధి చెందిద్ది ఖచ్చితంగా జగన్ గారి పరిపాలనలో ఇప్పుడంతా సంక్షేమ పథకాలు అయిపోయినాయి ఇప్పుడంతా అభివృద్ధి తర్వాత వికేంద్రీకరణ తర్వాత ఈ ప్రాజెక్టుల గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు జగన్ గారు విద్య గురించి కూడా ఇవన్నీ చేయటానికి కనీసం ఒక సంవత్సరం పట్టిద్దండి ఆ సంవత్సరం తర్వాత చూడండి రాష్ట్రం ఎలా ఉంటుందో ప్రజలు ఎంత హ్యాపీగా ఉంటారో ఈ చంద్రబాబు అనే వ్యక్తిని మెల్లిగా మర్చిపోతారండి జనాలు రేపొద్దున ఓట్లు అడగటానికి చంద్రబాబు కాదు వాళ్ళ కార్యకర్తలైన నాయకులు ఎవరు ఓట్లు అడగటానికి వస్తే చెప్పులు తీసుకొని కొడతారు సార్ ఎందుకంటే ప్రతి మనిషికి అర్థమైపోయింది చంద్రబాబు ఏం చేశాడు చంద్రబాబు ఇంగ్లీష్ మీడియం ఆపేశాడు చంద్రబాబు ఇళ్ల స్థలాలు ఆపేశాడు చంద్రబాబు సంక్షేమ పథకాలు ఆపేశాడు చంద్రబాబు ప్రజలకి ఏమీ రానివ్వట్లేదు అక్కడి నుంచి అడ్డుపడుతున్నాడు వాళ్ళ ద్వారా కేసులు వేపిస్తున్నాడు ఇది చిన్నపిల్లలు అడిగినట్టు చెప్తాడండి ఈరోజు స్కూల్ పిల్లలు అడిగినా చెప్తారు చంద్రబాబు ఏం చేశారు అధికారంలో ఉన్నది మేము కాదు వైసీపీ కదా మేము ఎందుకు అడ్డుకుంటామని చెప్తే ప్రజలకి సార్ అంటే
అలా అలా అనుకుంటే ప్రజలు అంత అమాయకులేం కదా సార్. వీళ్ళు కోర్టులో కేసులు వేసిన సంగతి తర్వాత అది రికార్డెడ్గా కదా అంది ఉంది. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం గురించి చేశాడు, అది రికార్డెడ్గా ప్రజలందరికీ తెలుసండి, అది రికార్డెడ్గా ఉంది కదా, కోర్టులు వేసినారు. అంటే ఇప్పుడు ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ వాయిదా వెనక తెలుగుదేశం పార్టీ కుట్రే ఉంది అని అనుకోవాలా ప్రజలు? ఏం చెప్తారు ఫైనల్గా? ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కుట్ర ఉందండి. ఎందుకంటే ఈ ఒక్క పథకం అమలు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు దేవుడు అయిపోతాడు ఖచ్చితంగా. ఇంకా మనకి పుట్టగతులు ఉండవు, మన పార్టీ మనం మూట కట్టుకొని సంకలో పెట్టుకొని వెళ్ళిపోవటమే అని తెలుగుదేశం వాళ్ళకి అర్థమైపోయిందండి. మీరు కూడా నిజంగా మీరు ప్రజలకు మంచి చేయాలి అనే ఉద్దేశం ఉంటే రండి. మీకు ఎక్కడ ఎంత తప్పు జరిగింది అనుకోండి, ఇగో జగన్ గారు మాకు పలానా చోట తప్పు జరిగింది, లేకపోతే ఇంత స్థలం ఇంత కొన్నారు, లేకపోతే ఇంత ప్రైవేట్ ల్యాండ్ని ఇంత కొన్నారు అని చెప్పి మీరు సాక్ష్యాలతో నిరూపించండి. అక్కడ ఏమైనా అధికారి తప్పు చేస్తే ఆయనే సస్పెండ్ చేయడం ఏదో చేస్తారు కదా. ఏమి నిరాధారంగా తీసుకొని లేకపోతే ఏమి చేతిలో ఏమి లేకుండా ఆధారాలు లేకుండా ఏదో నాలుగు మాట్లాడినేద్దాం లేకపోతే ప్రజలకు వెళ్ళే సంక్షేమ పథకాలు ఆపేద్దామంటే ఇక్కడ ఎవరో చూస్తూ ఊరుకోలేరండి. ప్రజలందరూ అన్ని గమనిస్తున్నారండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.